హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. వ్యక్తిగతం కార్యక్రమానికి స్వాగతం. మన జీవన విధానంలో ఎన్నో వ్యక్తిగత సమస్యలు ఉంటాయి. మరి అటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారాలు తెలియజేయడానికి మన హిందూ ధర్మంలో ఉన్నారు సిహెచ్వి అనంత శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. మరి మన వ్యక్తిగత సమస్యలను నివారించడానికి సమర్థులు ఎవరుంటారు గురుగారు? వ్యక్తిగత సమస్యలు అనేవి జాతక ప్రకారంగా చూసుకుంటే పుణ్యపాపాల యొక్క హెచ్చు తగ్గుల వలన వస్తూ ఉంటాయి. ఈ పుణ్యపాపాల హెచ్చు తగ్గుల్ని మరొకరు సవరించే అంశాలు కాదు. మనము సన్మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటే మనకి సహకరించగలిగే సామర్థ్యం మరొకరికి ఉంటుంది. ఐఏఎస్ చదువుతున్నాడు అనుకోండి, బాగా చదివి పరీక్షల్లో బాగా వచ్చి ఇంకొకళ్ళ సహకారం అవసరమైన చోట సహకారం తీసుకుంటే అందులో విజయాన్ని సాధించడం సాధ్యపడుతుంది. దానికి కావాల్సిన కోర్సు చదవకుండా పరీక్ష రాయకుండా నేనేదో వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయి నేను సాధించుకునే ప్రయత్నం చేయగలను సాధించుకోగలను అంటే సాధ్యపడుతుందా? సాధ్యపడదు కదా. అలాగా మనకి నిత్య జీవనంలో మనకి ఏవి అవసరాలో వాటి కోసం మన ప్రయత్నం మనం చేయాలి. తగిన సహకారం పూర్తిగా మన నుంచి పూర్తి బలం సమకూరట్లేదు అన్నప్పుడు తగిన సహకారం ఇతరుల నుంచి తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇది లౌకికానికి ఆధ్యాత్మికానికి పెద్ద తేడా ఏమీ లేదు. ఈ విషయంలో ఆధ్యాత్మిక మార్గంలో అయినా మనం ప్రయత్నం చేస్తూ ఉంటే చెయ్యి అందించేవారు ఉంటారు. ప్రయత్నం చేయకుండా ఇంకొకరు చెయ్యి అందించినా ప్రయోజనం ఉండదు. కాబట్టి సమస్య ఏదైనా వస్తే ముందు మనకి మనం ఆ సమస్యను నివారించుకోవడానికి తగిన జపాధికాన్ని చేసుకుంటూ దానికి అనుబంధంగా బలం పెరగడం కోసం ఇతరుల యొక్క సహకారంతో పూజలు కానివ్వండి, హోమాలు కానివ్వండి, ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో దానాధికారులు కానివ్వండి, శాస్త్రోక్తంగా చేయడానికి తగిన విధానంలో సహకారాన్ని తీసుకుంటూ ఆ పనిని పూర్తి చేసుకునే ప్రయత్నం చేయాలి. అలా చేయకపోతే ఏమవుతుంది అంటే నా జాతకంలో ఆలోచన స్థానంలో బలం సరిగా లేని సమయంలో నేను తీసుకునే నిర్ణయాలు నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటాయి, మానసిక ప్రశాంతి ఉండదు. అటువంటి సమయంలో నేను తీసుకునే నిర్ణయాలు ఇబ్బంది నాకు ఇబ్బందిని కలగజేస్తూ చుట్టూ ఉన్న వాళ్ళకి నా ఎందుకు వ్యతిరేకతను కలగజేస్తూ ఉండేవిగా ఉన్న సమయంలో నా ప్రయత్నం లేకుండా నా ఆలోచనను నేను మార్చుకోకుండా నేను అనుకున్న పని పూర్తి చేయడం కోసం బయట నుంచి సహకారాన్ని తీసుకుంటే నేను అనుకున్న పని పూర్తి అయినందువలన నష్టపోయేవాడిని నేనే అవుతాను. కాబట్టి ఎవరైనా సరే ముందు ఎవరికి వారు జపం చేసుకోవడం ప్రారంభించండి. అలా ప్రారంభిస్తే మీ ఆలోచన సన్మార్గంలో నడుస్తూ ఉంటుంది. ఆ మార్గానికి బలం సమకూరడానికి బయట నుంచి సహాయాన్ని స్వీకరించడంలో అభ్యంతరం లేదు. అలా కాకుండా పూర్తిగా బయట వాళ్ళ మీద ఆధారపడితే జరిగే నష్టాలు ఏమిటి అంటే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసి అవతల వాడు మంచిగా ఖర్చు పెడుతున్నాడు అనే దృష్టితో డబ్బు వేసిన తర్వాత వాడు సద్వినియోగం చేయకపోతే ఏమవుతుంది? మనం వేసిన డబ్బు వాడిని పాడు చేయడం కోసం వాడినదిగా తయారవుతాం. అంటే ఎదుటివాడు బాగుపడడం కోసమో అభివృద్ధి చెందడం కోసం అనే లక్ష్యంతో మనం చేసినా సరే ఆ డబ్బుని అవతల వాడు దుర్వినియోగం చేసుకునే పరిస్థితిలోనే మిగులుతోంది పరిస్థితి. కాబట్టి ఆ ప్రయత్నం చేయడం, మనల్ని ప్రయత్నం చేయకుండా మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఇతరుల సహకారం తీసుకుంటే వచ్చే సమస్య ఇది. ఇది ప్రత్యక్షంగా చూసినట్లయితే ఉదాహరణకి హాస్పిటల్స్ తీసుకోండి. మనకి చాలామంది హాస్యం కోసమో పరిహాసం కోసమో ఏదో కారణం చేత ఓ మాట అంటూ ఉంటారు, పర్వాలేదు అనే మాట మాట్లాడద్దని అంటూ ఉంటారు. అది సర్వత్రా వర్తిస్తుంది. అంటే డబ్బు అనేది వ్యామోహాన్ని పెంచే లక్షణం కలిగి ఉన్నది, కాబట్టి దానికి లోబడము అనేది ఎవరి దగ్గరైనా లక్షణం ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నం ఎవరు చేయకూడదు. అలా చేసినందువలన నష్టపోయేది ఎవరు అంటే డబ్బు ఇచ్చినవాడు నష్టపోతాడు, తీసుకున్నవాడు కూడా నష్టపోతాడు. వాడికి వచ్చే నష్టము తర్వాత ఏ రూపంలో చూపిస్తోంది అనే విషయం తెలియదు. కాబట్టి ఇచ్చేవాడు తన యొక్క ధర్మార్జన చేసి ధర్మంతో ఆర్జించిన సంపాదన అయితే ఇవ్వడానికి 10 సార్లు ఆలోచిస్తాడు, నిజంగా మంచి కోసం మనం వెచ్చిస్తున్నామా, కష్టపడి సంపాదించాము. అదే ఏ ఆరోగ్యం కోసమో ప్రాణం మీదకి వచ్చిన పరిస్థితుల్లోనూ డబ్బు ఇవ్వడానికి వెనకాడడం అవసరమైతే అప్పు తీసుకొచ్చైనా పెట్టే ప్రయత్నం చేస్తాడు. అలాగా కష్టంతోనో భయంతోనో తీసుకొచ్చిన డబ్బుని ఇంకొకళ్ళు స్వీకరించి దాన్ని అనుభవించే ప్రయత్నం చేస్తే అధర్మంగా,
ఈ దోష ప్రభావము వారిని కూడా ఆశ్రయిస్తుంది. అంటే ఏ కారణం చేత అయితే ఎదుటి వ్యక్తిలో భయం ఏర్పడిందో, ఆ కారణం ఏదైతే ఉందో, ఆ దోషము ఈ డబ్బు తీసుకున్న వాడిని కూడా ఆశ్రయిస్తుంది అధర్మంగా తీసుకున్నట్లయితే. కాబట్టి మనకి పెద్దలు అంటూ ఉంటారు, విద్య కానీ వైద్యము కానీ అమ్మకం కోసం కాదు, మన శ్రేయస్సు కోసం, విజ్ఞానాన్ని పెంచుకోవడం కోసం, ప్రాణాన్ని కాపాడడం కోసం, అక్కడ వ్యాపారం జరగకూడదు అని చెప్తారు. గురుగారు కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియజేయండి. ఓకే ఓకే. సమయం అండి? ఓకే, ఎక్కడ జన్మించారు మీరు? ఓకే, గురుగారితో మీ వ్యక్తిగత సమస్య ఏంటో తెలియజేయండి. నమస్కారం అమ్మా. నమస్కారం, చెప్పండి. వివాహ ప్రయత్నంలో అనుకోవత రావట్లేదు. ఇక్కడ ప్రస్తుత పరిస్థితిని అనుసరించి 2017 నవంబర్ నుంచి 2019 డిసెంబర్ వరకు, అంటే సుమారుగా 2020 దాకా అనమాట, అప్పటిదాకా గురు మహాదశలో గురు అంతర్దశ నడుస్తుంది. ఈ సమయంలో వివాహం సిద్ధించడం అనేది మీకు శ్రేయస్కరం కాదు. ఈ గురుడిలో గురుడు వెళ్ళిపోయిన తర్వాత అంటే 2020 నుంచి వైవాహిక జీవితానికి సంబంధించిన విషయంలో సప్తమ భావం అంటే వివాహానికి సంబంధించింది, దానిలో బలం తక్కువగా ఉంటుంది. ఈ బలం తక్కువగా ఉన్న కారణంగా వైవాహిక జీవితంలో అనుకూలత తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఆ సమయంలో వివాహం చేసుకోవడము అనుకూలించట్లేదు. ఆ తర్వాత వచ్చే బుధదశ కొంత మెరుగుదల కనిపిస్తోంది. మొత్తం మీద గ్రహాలన్నీ చూసుకున్నట్లయితే శని, కుజ, చంద్ర గ్రహాలు చాలా బలహీనంగా ఉన్నాయి. అలాగే రాహువు కూడా చాలా బలహీనంగా ఉన్నాడు. అంటే 4 గ్రహాలు పూర్తిగా బలహీనతను పొంది ఉండి మిగిలిన గ్రహాల్లో బలమైనదిగా కనిపిస్తున్నది గురుగ్రహం ఒకటే కాబట్టి, మిగతా దశలు నడిచే సమయంలో జపాలు చాలా ఎక్కువ చేసుకుంటే తప్ప అనుకూలతను సాధించడం కష్టం. ఇక్కడ మీకున్న అనుకూలత ఏమిటి అంటే మహాదశ గురు మహాదశ అవడం. ఈ గురుల్లో గురుల్లో కాకుండా గురుల్లో శని వచ్చిన తర్వాతే వివాహ ప్రయత్నం చేయవలసి వస్తుంది. ఆ సమయం అనుకూలంగా లేదు కాబట్టి ఆ టైంలో అనుకూలత పొందడం కూడా కష్టమే. వివాహం ఆ తర్వాత వాయిదా వేసే ప్రయత్నం చేయడానికి అవకాశం లేదు, ఆలస్యమైపోతూ ఉంటుంది. కాబట్టి ఆ కారణం చేత 2019 డిసెంబర్ అంటే 2020లో వివాహం చేసుకోవడానికి తగినట్టుగా ఇప్పటి నుంచి శనికి సంబంధించిన విషయంలో దోష నివారణకు, వివాహ సిద్ధికి, వైవాహిక జీవన సౌఖ్యానికి మీరు స్వయంగా జపాలు చేసుకుంటూ ఉంటే కనీసం 3-4 గంటలు మీకోసం మీరు చేసుకోండి, బయట వాళ్ళ కోసం ఎవరి కోసం కాదు కదా, మీకోసం మీరు జపం చేసుకోండి. చేసుకుంటూ ఉంటే రేపొద్దున ఏదైనా సమస్య వస్తే జపం వలన మీరు సాధించుకోగలిగారు కాబట్టి అనుకోవతని, సమస్యను కూడా అధిగమించడం సులభమవుతుంది అనే విశ్వాసంతో మీరు ముందడుగు వేయగలుగుతారు. కాబట్టి ఇతరుల మీద ఆధారపడకుండా మీ జపాలు మీరు చేసుకుంటూ అనుకూలతను సాధించుకోండి. ఈ శనికి సంబంధించిన దోష నివారణ కోసం ఇప్పటి నుంచి కూడా మీరు నల్ల నువ్వులతో శివుని పటానికి ప్రతిరోజు 1 కేజీ నువ్వులతో పూజ చేయడము, బెల్లం నివేదన చేయడము, వారంలో శనివారం నాడు మిగతా వారాలన్నీ పూజ చేసి శనివారం నాడు ఆ నువ్వులు పూర్తిగా ఈ వారం రోజు చేసిన నువ్వులు బెల్లము తీసుకుని వెళ్ళి ఆవుకు పెడుతూ ఉండడము, ఇది మానకుండా ఇప్పటి నుంచి చేస్తూ ఉండండి. ఈ 1 కేజీ నువ్వులు పూజ చేయమన్నాం కదా అని ఒకేసారి మొత్తం అంతా పోసేసి పూజ చేసేసాము అనుకోవడం కాకుండా, అక్షతలు ఎలాగైతే కొద్ది కొద్దిగా వేస్తూ ఉంటాము అలాగ శివనామాలతో పూజ చేసి అవి ఆ శనివారం నాడు ఆవుకు పెడుతూ ఉండడం చేయాలి. ఇది శనికి సంబంధించిన దోష నివారణ కోసం. ఇక వివాహానికి సంబంధించిన విషయంలో, దేవేంద్రాని నమస్తుభ్యం, దేవేంద్ర ప్రియ భాషిణి, వివాహం భాగ్యం ఆరోగ్యం పుత్రలాభంచ దేహిమే, ఈ మంత్రాన్ని మానకుండా ప్రతిరోజు 3 గంటల పాటు చేస్తూ ఉండండి. ఇది చాలా చాలా అవసరం. శనిదశలో వైవాహిక జీవితానికి సంబంధించిన విషయంలో బలం తక్కువగా ఉండడము కర్కాటకలకు కూడా ఒక కారణం అవుతోంది. కాబట్టి ఈ మంత్రాన్ని మానకుండా ఇప్పటి నుంచి చేసుకుంటూ ఉండడము, ఇవి కనుక చేస్తూ ఉన్నట్లయితే దోష నివారణ జరగడంతో పాటుగా పుణ్యార్జన కూడా సాధ్యపడుతుంది. అంతేకాకుండా
ఈ అనుకూలత విషయంలో వ్యక్తులతో వచ్చే భేదాభిప్రాయాన్ని తొలగించుకోవడానికి జనని కనకవృష్టిం దక్షిణాం తేర్పయామి అనే మంత్రాన్ని మానకుండా ప్రతిరోజు ఎంతో కొంత సమయం చేసుకుంటూ ఉంటే అది చాలా విశేషమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ మంత్రం చేసే సమయంలో మీకు అనుకూలులైన వారు, వ్యతిరేకమైన వారు, ఎవరి నుంచి అయితే మీరు ఆనందాన్ని పొందదలుచుకుంటున్నారో, వ్యతిరేకం తొలగించుకోదలుచుకుంటున్నారో, వారందరినీ అమ్మవారిలోకి ప్రవేశపెట్టి అమ్మవారికి కనకధారణ కురిపిస్తున్నట్టుగా భావన చేస్తూ ఈ మంత్రం చేయాలి. మంత్రం మరోసారి చెబుతున్నాను, జనని కనకవృష్టిం దక్షిణాం తేర్పయామి. ఇది చేస్తూ ఉంటే ఆ మంత్రం పట్టుచ్చే సమయానికి మీకు కొద్దిపాటి ప్రయత్నంతోనే ఎదుటి వ్యక్తిలో మీ యందు ఉన్న వ్యతిరేక భావాలని తొలగించగలుగుతారు. దానివలన ఈ ప్రతికూల పరిస్థితులను ఏర్పడినప్పుడు అధిగమించడం సులభమైపోతుంది. గురుగారు మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. రూపా గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఓకే, సమయం అండి? ఓకే, ఎక్కడ జన్మించారు మీరు? ఓకే, గురుగారితో మీ వ్యక్తిగత సమస్య ఏంటో తెలియజేయండి. నమస్కారం అమ్మా. ప్రస్తుతము గురు మహాదశలో 2018 అక్టోబర్ వరకు శని అంతర్దశ నడుస్తుంది. మీకు ఈ గురుదశ ఉద్యోగ సంబంధమైన విషయంలో అనుకూలతనే ఇస్తోంది, కానీ ఆర్థిక నష్టాన్ని ఒకదాన్ని చూపిస్తోంది. ఈ ఆర్థిక నష్టం అనేది రెండు రకాలుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, మన చేతిలోకి వచ్చాక డబ్బు నష్టపోవడము, రెండవది చేతిలోకి రాకుండానే నష్టపోవడం. ఈ ఉద్యోగం రాకపోవడము అనేది మొదటి కోవకు చెంది, రెండవ కోవకు చెందుతోంది. అంటే మన చేతికి రాకుండానే నష్టపోవడం అనమాట. ఉద్యోగం రాకపోతే ధనాన్ని నష్టపోవడం అవుతుంది కదా, సమయం వృధా అవుతుంది కదా. అలాగే ఈ శనిదశలో కూడా ఆ లోపం కొంత కనిపిస్తోంది. దాంతోపాటు శనిదశలో ఉద్యోగ విషయంలో అనుకూలత లభించటము, ఉద్యోగం దొరకడము, దొరికిన తర్వాత పై అధికారి నుండి అనుకూలత లభించడము, ఈ అంశాల్లో బలహీనత కనిపిస్తోంది. కాబట్టి మీరు శ్రీ రాజమాతంగి అయిన మహా అనే మంత్రాన్ని, ఇంతకుముందు చెప్పిన నల్ల నువ్వులతో శివునికి పూజ చేయడము, ప్రతివారము శనివారం నాడు ఆవు పెడుతూ ఉండడము లాంటి చర్య వల్ల శనికి సంబంధించిన దోష నివారణ జరగడము, శ్రీ రాజమాతంగి అయిన మహా అనే మంత్రం ద్వారా త్వరితంగా ఉద్యోగాన్ని సాధించుకోగలగడము అనేవి సాధ్యపడతాయి. గురుగారు మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. హలో, మీ పేరండి? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీ అబ్బాయిది? ఓకే ఓకే. 1993. మళ్ళొకసారి చెప్పండి. 15. చెప్పండి. 1993. సమయం అండి? సమయం తెల్లవారుజామున 3:45. ఓకే, ఎక్కడ పుట్టారు మీ అబ్బాయి? కరీంనగర్. ఓకే, వ్యక్తిగత సమస్య ఏంటో గురువుగారితో తెలియజేయండి. నమస్కారం అమ్మ, చెప్పండి. ప్రస్తుతము 2010 నుంచి శని మహాదశ నడుస్తోంది. 2028 వరకు, 2019 నవంబర్ వరకు శని మహాదశలో శుక్రాంతర్దశ నడుస్తోంది. శని మహాదశలో ఆలోచన స్థానంలో బలం తక్కువగా ఉంది. అంటే ఇతనికి ఆరోగ్య సంబంధమైన విషయంలో ఎక్కువ దోషం కనిపించట్లేదు, కొద్దిపాటి బలహీనత కనిపిస్తోంది. కానీ మానసిక స్థితి విషయంలో అనుకూలత తక్కువగా ఉంటుంది. అలాగే ఆహార సంబంధమైన లోపం ఏర్పడుతోంది. ఆహార సంబంధమైన లోపం అంటే సరిగా సమయానికి ఆహారం తీసుకోకపోవడము, తీసుకునే ఆహారంలో పౌష్టికత లేకపోవడము, అది తీసుకున్నా అరగకపోవడము సరిగ్గా, లాంటి వాటి వలన వచ్చే అనారోగ్యాలుగా వాటిని గుర్తించవలసి ఉంటుంది. కాబట్టి ఆ బలహీనతని అధిగమించడానికి మృత్యుంజయ త్రాసహర తులసి రోగనాశిని అనే మంత్రాన్ని చేసుకుంటూ ఉంటే ఆరోగ్యం సిద్ధించడానికి ఆ మంత్రం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా ఈ నడిచే దశ శనిదశ అవుతోంది కాబట్టి నల్ల నువ్వులతో శివునికి పూజ చేయడం అనే విధానాన్ని కనుక అనుసరించినట్లయితే అది చాలా చక్కని ఫలితాన్ని ఇస్తోంది. కాబట్టి ఆ ప్రయత్నం చేస్తూ ఈ మంత్రాన్ని కూడా చేసుకుంటూ ఉండడం చాలా చక్కని ఫలితాన్ని ఇస్తుంది. ఈ శనిదశలో బుధ అంతర్దశ 2019 శుక్ర అంతర్దశ 2019 నవంబర్ వరకు ఉంది. ఆ సమయంలో
అనుకోవతను సాధించుకోవడానికి తగిన బలాన్ని శుక్రుడు ఇస్తున్నాడు. కాబట్టి శని దశలో ఏర్పడుతున్న స్వల్పమైన బలహీనతని అధిగమించడం జప ద్వారా సాధ్యపడుతుంది. కాబట్టి అబ్బాయి కోసం మీరు వంట చేసేటప్పుడు కూడా ఈ మృత్యుంజయ త్రాసహర తులసి రోగనాశిని అనే మంత్రాన్ని చేస్తూ వంట చేయడము, ఆహారం తీసుకునేటప్పుడు అబ్బాయి చేత కూడా ఆ మంత్రాన్ని చేయిస్తూ ఉండడం లాంటివి చేస్తే చాలా త్వరితంగా ఆరోగ్యం విషయంలో అనుకూలత సిద్ధిస్తుంది. గురుగారు మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. అనురాధ గారు. హలో, అనురాధ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నమస్కారం అమ్మ. 6/5/73 6 గంటల 20 నిమిషాలు తెనాలి. 6:23 సాయంత్రం. చెప్పండి అమ్మా, ఏం కావాలి? సడన్ గా మానసిక అశాంతిగా అనిపిస్తుందండి. కాస్త టైంలో విపరీతమైన ఆలోచనలతో ఇబ్బందులు బాగా కలుగుతుంది. అది తలనొప్ప ఏంటనేది కూడా చెప్పలేని విధంగా ఉంటుందండి. మెడికల్ టెస్ట్ లో అట్లా వెళ్ళినా దానిలో ఏం లేదండి, జస్ట్ కొంచెం కెమికల్ చేంజ్ చేశాను అంటారు. కానీ నేను మాత్రం ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటానండి. ఇక్కడ మీకు ప్రత్యక్షంగా ప్రస్తుతం నడుస్తున్న దశలో ఆరోగ్య దోషము అనేది ఏమీ కనిపించట్లేదు. కాబట్టి మీకు ఈ పరీక్షలు ఇవి చేయించుకున్నా పెద్దగా లోపాలు ఏం కనిపించవు. ఇక దోషం ఎక్కడ వస్తోంది అంటే ఆత్మవిశ్వాసం లోపించటము. ఈ బుధదశ నడుస్తూ ఉన్నందువలన బుధుడికి సంబంధించిన విషయంలో బలము అనుకూలంగా ఉన్నప్పటికీ, ఈ ఆరోగ్య సంబంధమైన విషయంలో లోపాలు లేనప్పటికీ వ్యయస్థానానికి ఆధిపత్యం పొందడం వలన విశ్రాంతి లోపంగా కొంత దాన్ని గుర్తించవలసిన అవసరం కనిపిస్తోంది. నిద్ర బాగా పడుతోందా మీకు? కాబట్టి నిద్ర విషయంలో కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టవలసిన అవసరం కనిపిస్తోంది. అలాగే అనవసరం ఆలోచనల వైపు దృష్టి వెళ్ళడము అనే లక్షణాన్ని కూడా మీరు కొంచెం తొందరగా బయటకు వచ్చే ప్రయత్నం చేయాలి. అది లౌకిక ప్రయత్నము చేయాలి, ఆధ్యాత్మిక ప్రయత్నం కూడా దానికి తోడవ్వాల్సిన అవసరం ఉంది. ఆలోచన ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత ఉద్రేకానికి లోనవుతున్నారు మీకున్న లక్షణంలో జాతకాన్ని అనుసరించి. కాబట్టి ఆలోచన వైపు వెళ్లకుండా ఉండాలి అంటే శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని మానకుండా చేసుకుంటూ ఉండండి. అది చేసుకుంటే ఆరోగ్య సంబంధమైన దోషాలు ఏమి రాకుండా ఇబ్బంది లేకుండా కొనసాగుతుంది. ఈ విషయంలో కొంచెం శ్రద్ధ ఎక్కువగానే తీసుకోండి. శ్రీదత్త శరణం మమ అనే మంత్రం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. గురుగారు మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. మీ పేరండి? ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము హైదరాబాద్ అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బ్రదర్ గురించి, మ్యారేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఓకే, మీ బ్రదర్ ది డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/11/85. ఓకే, సమయం అండి? సమయము 3:30 మధ్యాహ్నం. మధ్యాహ్నం. ఎక్కడ పుట్టారు? తన సిద్దిపేటలో పుట్టారండి. గురుగారితో మాట్లాడండి. నమస్కారం అమ్మా, చెప్పండి. మా తమ్ముడికి చెప్తారా? మీరు ఇచ్చిన వివరాలు 4/11/85, 3:30 సాయంత్రము సిద్ధికు బుధ మహాదశ నడుస్తోంది. 2018 జూన్ వరకు రాహు అంతర్దశ నడుస్తోంది. ఈ రాహు అంతర్దశ విషయంలో 2015 డిసెంబర్ నుంచి ప్రారంభమైంది బుధ మహాదశలో రాహు అంతర్దశ. బుధుడు సప్తమాధిపతి అయినాడు. వివాహ విషయంలో బుధుడు బలంగానే ఉన్నాడు. రాహుకి సంబంధించిన విషయంలో కుజుని యొక్క ప్రభావం కొంత కనిపిస్తోంది. ఇక్కడ పుణ్యలోపము అనే లక్షణం వలన అనుకున్నట్టుగా తను ఏదైతే కోరుకుంటున్నాడో ఆ స్థాయిలో సంబంధం దొరక్కపోవడము అనే లక్షణం కనిపించడం వల్ల అసంతృప్తి వలన ఏదీ నప్పట్లేదు అనే భావన ఎక్కువగా పెరుగుతోంది. దాని నుంచి ముందు తొందరగా బయటకు వచ్చే ప్రయత్నం చేయాలి. అది చేస్తే చాలా త్వరితంగా సిద్ధించే అవకాశాలు ఉంటాయి. ముందు శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని ఆయన్ని చేసుకోమని, అలాగే దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభాషిణి వివాహం భాగ్యం ఆరోగ్యం పుత్రలాభం చ దేహిమే,
ఈ మంత్రాన్ని చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ పుణ్య విషయంలో ఉన్న లోపం నివారించబడము, అనుకూలవతి అయిన వ్యక్తి దొరకడము అనేవి సాధ్యపడతాయి. ఇంట్లో మీరు అంటే తల్లిదండ్రులు, సోదర సోదరీమణులు ఎవరైనా ఉంటే వారు అతని శ్రేయస్సును కోరుకునేవారు త్వరితంగా మంచి సంబంధం దొరకడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జున ఆయన మహా అనే మంత్రాన్ని మానకుండా ప్రతిరోజు ఒక 2-3 గంటలు చేస్తూ ఉండండి. ఏ పని చేసుకుంటున్నా చేసుకోవచ్చు. భగవన్నామస్మరణకి నియమాలు ఏమీ లేవు. ప్రత్యేకమైన జపాలు ఏమైనా చెబితే వాటికి నియమాలు చెప్పబడతాయి. ఇక్కడ నామస్మరణ కాబట్టి ఆ దోషాలు ఏమీ ఉండవు. కాబట్టి రోజు మొత్తంలో ఎంత ఎక్కువసేపు చేస్తే అంత మంచిది. అది చేసుకుంటూ ఉంటే త్వరితంగా సిద్ధించే అవకాశాలు ఉంటాయి. గురుగారు మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్కారం అండి, శ్రవణ్ గారు. చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సెప్టెంబర్ 23, 1990. సమయం అండి? మధ్యాహ్నం 12:15. ఎక్కడ పుట్టారు మీరు? కరీంనగర్ జిల్లా రామగుండం మండలం అండి. ఓకే, గురుగారితో మీ వ్యక్తిగత సమస్య ఏంటో తెలియజేయండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. అది వివాహం ఎప్పుడు అని చెప్పుకున్నాము. వివాహం ఇక్కడ ప్రస్తుతం నడుస్తున్న దశ 2019 జులై వరకు శని మహాదశ నడుస్తోంది. 2017 జనవరిలో గురు మహాదశ గురు అంతర్దశ ప్రారంభమైంది. ప్రస్తుతం శనిలో గురు నడుస్తున్నాడు అన్నమాట. వివాహం విషయంలో ప్రస్తుత దశ అనుకూలమైన ప్రభావాన్ని చూపేదిగానే ఉంది. ఇంతకుముందు నడిచే రాహుదశ శని యొక్క ప్రభావాన్ని చూపుతూ పుణ్యం విషయంలో కొంత లోపాన్ని ఇస్తూ ఉన్న కారణంగా అనుకున్న స్థాయిలో పనులు జరగకపోవడం అనే లక్షణం కనిపిస్తోంది. ప్రస్తుతం అనుకూలంగానే ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ప్రయత్నం చేసినట్లయితే సాధించుకోవడం సులభమే అవుతుంది. అయితే గత కాలంలో ఈ పుణ్యము లోపించడం వల్ల మీరు చేసిన వేరువేరు సంకల్పాల యొక్క వినియోగం ప్రస్తుతం పుణ్యం పెరిగినందువలన దాని విషయంలో అనుకూలత సిద్ధించడం అనే లక్షణం కనిపిస్తోంది. అంటే ఆర్థిక ప్రయోజనాలు ఏమైనా కావాలంటే అవి అప్పుడు పుణ్యం లేనందువలన ఇప్పుడు అవి సిద్ధిస్తూ ఉండడం లాంటి లక్షణాలు. కాబట్టి అటువంటి విషయాలు ఏమైనా ఉన్నట్లయితే కొంత ఎక్కువ జపాన్ని చేసుకుంటూ ఉన్నట్లయితే మీరు అనుకున్న దాంట్లో విజయాన్ని సాధించగలుగుతారు. వివాహ సిద్ధి కోసం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభాషిణి, వివాహం భాగ్యం ఆరోగ్యం పుత్రలాభంచ దేహిమే, ఈ మంత్రాన్ని మానకుండా ప్రతిరోజు కనీసం 1-3 గంటలు చేస్తూ ఉంటే మీకు అనుకూలత సిద్ధిస్తుంది. దాంతోపాటు ఇంట్లో వాళ్ళని కూడా సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జున ఆయన మహా అనే మంత్రం చేయమని చెప్పండి. అలాగే శనిదశ నడుస్తోంది కాబట్టి నువ్వులకు సంబంధించి ఆ పూజా విధానం ఏదైతే ఉందో ఇంతకుముందు చెప్పుకున్నది, శివునికి పూజ చేయడము, బెల్లం నివేదన చేసి ఆవుకు పెడుతూ ఉండడం ప్రతి శనివారం, ఇది చేస్తూ ఉన్నట్లయితే ఈ విషయంలో వచ్చే వివాహ విషయంలో వచ్చే ప్రతికూలతల్ని తొందరగా అధిగమించి విజయం సాధించడం సాధ్యపడు. కాలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్కారం అండి. నమస్కారం. మీ పేరండి? నా పేరు సుబ్బారావు అండి, వెస్ట్ గోదావరి నుంచి. సుబ్బారావు గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వెస్ట్ గోదావరి తణుకు నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25 అక్టోబర్ 1987. ఓకే, సమయం అండి? సమయం 2:10. ఓకే, ఎక్కడ పుట్టారు మీరు? తాడేపల్లి కూడా ఏరియా. ఓకే, గురుగారితో మీ వ్యక్తిగత సమస్య ఏంటో తెలియజేయండి. నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం, చెప్పండి. ఇది నాది ప్రజెంట్ కొంచెం ఫైనాన్షియల్గాను నెక్స్ట్ హెల్ప్ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయండి. కొంచెం జాబ్ గురించి అసలు ఎలా ఉంది ఒకసారి చూస్తారేమో. అలాగే, ఎప్పటి నుంచి ఉంది సమస్య? ఫస్ట్ మాకు ఒక లాస్ట్ 1.5 ఇయర్ నుంచి స్టార్ట్ అయింది. 2016 మే నుంచి రాహు అంతర్దశ ప్రారంభమైంది. ఈ రాహు అంతర్దశ రాహు కుజుడి యొక్క ప్రభావాన్ని చూపిస్తున్నాడు. మహాదశ ఏమో బుధ మహాదశ. బుధుడికి కుజుడికి అనుకూలత కనిపించడం కష్టం. ఎందుకంటే బుధుడు వ్యాపారస్తుడు, కుజుడు రక్షణాధికారి. కాబట్టి ఈ బుధ మహాదశలో ఆర్థిక విషయాల్లో ప్రత్యేకమైన దోషాలు ఏమీ లేవు, కానీ ఖర్చు పెట్టే లక్షణం కూడా తక్కువగానే ఉంది. అంటే లాభాన్ని సంపాదించడము అనే దృష్టి తప్ప ఆ ఖర్చు అవసరమైన చోట పెట్టాలనే లక్షణం కూడా తక్కువగానే కనిపిస్తోంది ఆ సమయంలో. ఈ కుజదశ వచ్చే సమయానికి ఏమవుతోంది అంటే ఈ ఆదాయం ఏదైతే పొందారో ఆ సమయంలో
సద్వినియోగం చేయకుండా ఉంచిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని నష్టపెట్టడము అనే లక్షణం కుజుడిలో కనిపిస్తుంది. కాబట్టి ఏమవుతోంది, కుజదశలో ఆర్థిక విషయాల్లో లోపం కనిపిస్తూ నష్టాన్ని చూపిస్తూ ఉన్నందువలన ఈ బుధ దశలో మిగతా అంతర్దశల్లో ఏదైతే సంపాదన జరిగిందో ఆ సంపాదన విషయంలో లోపాన్ని చూపించడము అనే లక్షణం కనిపిస్తోంది. ఇది మామూలుగా 2016 మే నుంచి రాహు ప్రారంభమయ్యాడు, అంతకుముందు కుజుడు కూడా ఉన్నాడు 2015 మే నుంచి. ఆ కుజదశలో కూడా ఆ లక్షణం కనిపించింది. అయితే ఆ సమయంలో జాతకాన్ని అనుసరించి మీరు లౌకిక మార్గాల్ని అన్వేషించడం ద్వారా ధనాన్ని ఎలా నష్టపోకుండా ఉండాలి, ఎలా కాపాడుకోవాలి అనే దృష్టి తప్ప ఆధ్యాత్మిక దృష్టితో ఆలోచించి సమస్య నివారించుకుందాము అనే లక్షణం ఆ సమయంలో కనిపించట్లేదు. అలాగే కొంత పట్టుదల కూడా ఎక్కువగా కనిపిస్తోంది ఈ కుజుడు రాహు రెండు దశల్లోనూ కూడా. ఆ పట్టుదలని కొంచెం తగ్గించుకుంటే మీకు సమస్యని నివారించుకోవడం కొంత సులభం అవుతుంది. దీనికోసం మీరు చేసుకోవాల్సింది జనని కనక వృష్టిం దక్షిణాం తేర్పయామి అనే మంత్రం మానకుండా ప్రతిరోజు 3 గంటలు చేస్తూ ఉంటే ఈ డబ్బు ఏదైతే మనకి దోషాన్ని ఇస్తోందో అది దానం చేసుకుంటే ఏ ఫలితం అయితే వస్తుందో ఆ ఫలితాన్ని ఈ మంత్రం ఇస్తుంది. కాబట్టి ఈ మంత్రాన్ని చేసుకుంటూ మీరు ఒక 40 రోజుల పాటు శ్రద్ధగా చేసి చూడండి. ఈ డబ్బు విషయంలో వచ్చే నష్టాలు ఏవైతే ఉన్నాయో అవి ముందు నివారించబడతాయి. ఆ తర్వాత అభివృద్ధిని సాధించడానికి కొంత సమయం వేచి ఉండడం మంచిది, అంటే నవంబర్ వరకు వేచి ఉండడం మంచిది. ఆ తర్వాత వచ్చే గురుదశ కొంతవరకు ఆర్థిక విషయాల్లో అనుకూలతనిస్తున్నప్పటికీ మంచి ఖర్చునిస్తోంది, అంటే ఖర్చు ఎక్కువగా ఉన్నా కానీ అది మంచి ఖర్చు అవుతుంది అన్నమాట. కాబట్టి ఈ అనుకూలత వచ్చేంత వరకు కొంచెం ఆగితే ఆ సమయంలో మీరు పెట్టుబడి పెట్టడము అంటే స్థిరాస్తులపై పెట్టుబడి పెట్టుకోవడం లాంటి వాటికి అనుకూలమైన దశగా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మీరు ప్రస్తుతం చేయవలసింది జనని కనక వృష్టిని దక్షిణాంతి అర్పయామి అనే మంత్రాన్ని రోజు మొత్తంలో ఎంత ఎక్కువసేపు సాధ్యపడితే అంత ఎక్కువసేపు చేస్తూ ఉండండి. మహాదశ అంతర్దశ బుధుడు రాహువు అలాగే కుజుడు ఈ 3 గ్రహాలకి జపాలు చేసుకుంటూ ఉండండి. చేసుకుంటూ ఉంటే అనుకూలిస్తుంది. బయట చేయిద్దామా చేయించమంటారా లాంటి ప్రశ్నలు వద్దు. ముందు మీరు ప్రారంభిస్తే మీరు సాధించుకున్న విజయంలో మీకు సంతృప్తి ఉంటుంది, మీకు విశ్వాసం పెరుగుతుంది. గురుగారు మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్కారం అండి, మంజులు గారు. హలో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? డేట్ నెంబర్ చెప్పండి. ఓకే, సమయం అండి. ఓకే, ఎక్కడ పుట్టింది మీ అమ్మాయి? గురుగారితో మీ వ్యక్తిగత సమస్య ఏంటో తెలియజేయండి. నమస్కారం అమ్మా. అలాగే అమ్మా, తప్పకుండాను. ఇక్కడ ప్రస్తుతము 2021 వరకు చంద్ర మహాదశ, దానిలో 2018 వరకు ప్రస్తుతం బుధ అంతర్దశ నడుస్తోంది. ఈ లగ్నాధిపతి అలాగే రాశికి కూడా అధిపతి కుజుడే అయినాడు. కాబట్టి సప్తమంలో కుజుడు ఉన్నప్పటికీ కుజదోషాన్ని ఇవ్వడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక ఈ చంద్రమహాదశలో బుధాంతర్దశలో వైవాహిక జీవితం అంటే వివాహం సిద్ధించడానికి తగిన బలం సమకూరుతోంది, కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఆమె యొక్క అంచనాలు కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేయవలసిన అవసరం కనిపిస్తోంది. అంటే ఈ రకంగా ఉండే వ్యక్తినే నేను ఇష్టపడతాను, ఈ వ్యక్తినే వివాహం, ఇటువంటి వ్యక్తినే, ఇటువంటి లక్షణాలు ఉంటేనే వివాహం చేసుకుంటాను అనే ఆలోచన రావడం అనేది కొంత జాప్యానికి కారణమవుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం శ్రద్ధ ఎక్కువగానే తీసుకోవాలి. అలాగే అక్కడ రవి యొక్క స్థితి కూడా సప్తమంలో కనిపిస్తోంది, అది కూడా కొంత దోషాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు అమ్మాయి చేత దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభాషిణి వివాహం భాగ్యం ఆరోగ్యం పుత్రలాభించ దేహమే ఈ మంత్రాన్ని మానకుండా చేయిస్తూ ఉండండి. మీరు కూడా సుమంతో ఈ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని చేస్తూ ఉండండి. ఫలితంగా వివాహం సిద్ధించడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఈ బుధదశ వెళ్ళిపోయిన తర్వాత కొంత ఎక్కువ బలాన్ని సమకూర్చుకునే అవకాశం లభిస్తోంది. బుధుని తర్వాత వచ్చే కేతువు విషయంలో అనుకూలతను ఎక్కువగా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది.
అయితే అసంతృప్తికి లోను కాకుండా అమ్మాయి శ్రద్ధ ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. గురుగారు మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్కారం అండి. హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1980 ఫిబ్రవరి 1 శుక్రవారం. సమయం అండి? రాత్రి 9:30. ఓకే, ఎక్కడ పుట్టారు మీరు? చిలకలూరుపేట. ఏ జిల్లా అండి? గుంటూరు జిల్లా. గురుగారితో మీ వ్యక్తిగత సమస్య ఏంటో తెలియజేయండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి గురుగారు. చెప్పండి అమ్మా. మాకు ఎలా ఉంది ఏంటి అనేది, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయండి, కోర్టు సమస్యలు. సరే, 2018 ఏప్రిల్ వరకు రవి మహాదశలో కేతువంత దశ నడుస్తోంది. ఈ రవిదశకి సంబంధించిన విషయంలో పుణ్యబలం అనుకూలంగానే ఉంది, కేతువుకి సంబంధించిన విషయంలో ఆ పుణ్యలోపం అనేది కనిపిస్తోంది, ఆర్థిక నష్టం కూడా కనిపిస్తోంది. ఇటువంటి స్థితిలో కోర్టు కేసులో విజయాన్ని సాధించడం అనేది కొంచెం కష్టసాధ్యమే. ఏ ఏ ప్రాంతంలో సుమారుగా ఈ కోర్టు కేసు ప్రారంభమైందమ్మా? 2014 రాహు యొక్క ప్రభావం. సరే, 2014 తర్వాత గురుదశ వచ్చింది, ఆ తర్వాత వచ్చిన శనిదశ, ఇవన్నీ కూడా వరుసగా కొంత బలహీనతను కలిగి ఉన్నాయి. ఆర్థిక విషయంలో నష్టపెట్టడానికి తగిన స్థాయిలోనే ఉన్నాయి అక్కడ బలాలు. కాబట్టి ఈ దశల్లో విజయాన్ని సాధించడం అనేది కొంచెం కష్టతరమే అవుతుంది. ఇక 2018 ఏప్రిల్ కేతువు యొక్క ప్రభావం కూడా శని ఇచ్చే ప్రభావాన్ని ఇస్తున్నాడు కేతువు, కాబట్టి ఆ సమయంలో కూడా అనుకూలత సాధించడం కష్టము. శుక్రుడు వచ్చిన తర్వాత కొంతవరకు మెరుగుదల కనిపిస్తోంది, అంటే ఏప్రిల్ తర్వాత నుంచి కొంత ఆర్థిక విషయాల్లో అనుకూలత సాధించడానికి అవకాశం ఉంది అని అర్థం చేసుకోవచ్చు. రవిదశ తర్వాత కొనసాగుతోంది, శుక్రునితో పాటు కొనసాగుతోంది, కాబట్టి 2019 మార్చి వరకు ఆ సమయంలో మీరు అనుకూలతను సాధించడం కొంత సులభం అవుతుంది. అయితే ఎంతవరకు పుణ్యం అవసరమో అనేది ముందుగా మనం నిర్ధారణ చేయడం కష్టం, కాబట్టి మీరు మానకుండా ఇప్పటి నుంచి ప్రతిరోజు 2 మంత్రాలు చేసుకుంటూ ఉండాలి. ఒకటి శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రము, రెండవది జనని కనకవృష్టిం దక్షిణాంతేర్పయామి అనే మంత్రము. శ్రీరామ జయరామ జయ జయ రామ రామ, ఈ చివరిలో రామనామం 2 సార్లు వస్తుంది, ఆ మంత్రం చేసుకుంటూ ఉండాలి. జనని కనక వృష్టిం దక్షిణాం తేర్పయామి ఈ మంత్రం కూడా చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటూ ఉంటే ఎక్కడైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలు సవరించబడి అనుకూలతను సాధించుకోవడానికి మార్గాలు కనిపిస్తాయి. గురుగారు మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్కారం అండి. హలో, హలో నమస్కారం అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1998. ఓకే, మళ్ళీ చెప్పండి. 1988. ఓకే, మళ్ళీ పెళ్ళయి 4-5 సంవత్సరాలు అయింది, పిల్లలు కొంచెం గొడవగా ఉంది, దాని గురించి తెలుసుకుందాం. ఓకే, మీరు తేదీ ఏ నెల అనేది కూడా చెప్పండి, టైం. మీరు ఓకే, ఎక్కడ పుట్టారు మీరు? ఓకే, ఏ జిల్లా అండి? ఓకే, మీరు టీవీ వాళ్ళని తగ్గించి గురువుగారితో వ్యక్తిగత సమస్య ఏంటో తెలియజేయండి. నమస్కారం అమ్మా. వివాహం ఎప్పుడైందన్నారు? 2011 డిసెంబర్లో అయింది. 2013 సంవత్సరంలో అయింది. సరే, మీ వారి వివరాలు ఉన్నాయా? చెప్పండి ఒకసారి. 1985. మళ్ళీ చెప్పండి అమ్మా. ఏప్రిల్ 17 ఉదయం 6 గంటలకి. ఏ ఊళ్ళో అమ్మా జననం? ఏ ఊళ్ళో పుట్టారు ఆయన? అమ్మా, కైకలూరు.
సరే. ఇక్కడ మీ జాతకం చూసినట్లయితే 2009 నుంచి బుధ మహాదశ నడుస్తోంది. ప్రస్తుతము మొన్న నవంబర్ నుంచి కుజ అంతర్దశ ప్రారంభమైంది. సంతాన సంబంధమైన విషయంలో మనకి పొంతన అనేది చాలా చాలా అవసరం. పొంతన విషయంలో మనం ప్రత్యేక పరిశీలన చేయవలసి వస్తుంది. జాతక విషయంలో చూసినట్లయితే బుధ మహాదశలో కుజాంతర్దశ, బుధుడు సంతాన సంబంధమైన విషయంలో జాతకంలో మీ జాతకంలో కొంత బలాన్ని తక్కువగా ఇవ్వడం కనిపిస్తోంది. కుజ అంతర్దశ ఇప్పుడు నడుస్తున్న దాంట్లో కూడా బలం తక్కువగా ఉంది. దీనికి ముందు చంద్రుడు బలంగానే ఉన్నాడు, కానీ దానికి ముందు నడిచిన రవి బలహీనంగానే ఉన్నాడు. ఇలాగ సంతాన సంబంధమైన విషయంలో 3 గ్రహాలు కొంత బలహీనతను కలిగి ఉన్నాయి మీ జాతకంలో. ఆయన జాతకం చూసినట్లయితే 2009 నుంచి 2026 వరకు బుధ మహాదశ నడుస్తోంది. ప్రస్తుతము ఫిబ్రవరితో పూర్తయింది చంద్రదశ, కుజదశ నడుస్తోంది. బుధదశ సంతాన సంబంధమైన విషయంలో అనుకూలత ఉన్నప్పటికీ జీవిత భాగస్వామితో అనుకూలత అనేది ఆయన జాతకంలో తక్కువగా ఉంది. అలాగే వ్యయస్థానంలో ప్రస్తుతం నడుస్తున్న కుజుడు వ్యయస్థానంలో కూడా బలం తక్కువగా ఇచ్చాడు. సంతాన స్థానంలో ఇంతకుముందు నడిచిన చంద్రుడు బలహీనంగా ఉన్నాడు. ఇప్పుడు ఆరోగ్య స్థానము, పుణ్యబలము అనే విషయాల్లో కూడా బలం తక్కువగా కనిపిస్తోంది. ఆ కారణంగా ఘర్షణలు అనేవి ఆయన యొక్క అసంతృప్తి వలన ఎక్కువగా రావడము అనే లక్షణం కనిపిస్తోంది. మీ జాతకంలో పంచమ స్థానం ఆలోచన స్థానానికి కూడా సంబంధించింది కాబట్టి ఆందోళనతో నిరంతరము ఉంటూ ఉండడము అనే లక్షణం మీ జాతకంలో కూడా కనిపిస్తోంది. ఆ కారణంగా ప్రస్తుతము ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో పెద్దవారి సమక్షంలో ఆ సమస్యల్ని నివారించుకునే ప్రయత్నం ప్రత్యేకంగా అవసరం అవుతూ ఉంటుంది. దాంతోపాటుగా శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని ముందు ఇద్దరూ ప్రారంభించండి. మీరు ఎక్కువగా చేసుకోండి. ఈ శ్రీదత్త శరణం మమ అనే మంత్రం చేసుకోవడం వలన ముందు మానసిక ప్రశాంతి ఏర్పడుతుంది. ఆ తర్వాత సంతానం విషయంలో మీరు ఆలోచన చేసి ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. సంతానం విషయంలో ఉన్న దోషాలు నివారించబడడానికి, సంతాన సౌఖ్యం పొందడానికి ముఖ్యంగా పెరుగుని ప్రతిరోజు దానం చేయాలి. కుదిరితే ఎవరైనా పురోహితునికి దానం చేయడము, లేదా కనీసం శివాలయంలో అభిషేకం కోసం పెరుగుని వినియోగించడము. ఈ రెంట్లో ఏది సాధ్యపడితే, ఏది అవకాశం ఉంటే అది చేయండి. అలా చేస్తూ ఉన్నందువలన సంతాన సౌఖ్యాన్ని పొందడానికి అవకాశం లభిస్తుంది. ఉన్న సమస్యను నివారించబడడానికి, భార్యాభర్తల మధ్యన ఉన్న సమస్యను నివారించబడడానికి గ్రహ జపాలు కొంచెం అవసరం అవుతాయి. మీరు ప్రస్తుతం మీకు నడుస్తున్న దశలు ఏవైతే ఉన్నాయో, బుధుడు కుజుడు, ఆ గ్రహాలకి మీరు జపం చేసుకుంటూ ఉండడము, అలాగే ఆయనకు సంబంధించిన దశల్లో ప్రస్తుతము బుధ మహాదశలో కుజాంతర్దశ ఆయన నడుస్తోంది, మీ విషయంలో కూడా ఈ కుజ అంతర్దశ బుధుల్లో కుజుడు అనే దశ ప్రభావం కనిపిస్తుంది. కాబట్టి ఇద్దరు కూడా ఈ గ్రహాలకు సంబంధించిన విషయాల్లో ప్రత్యేకంగా జపాలు చేసుకుంటూ అవసరాన్ని బట్టి కనీసం ఒక 40 రోజులు మీరు చేసుకున్నాక అవసరాన్ని బట్టి బయట చేయించుకోవడము అనే విషయాన్ని ఆలోచించడం మంచిది. ఈ లోపల మాత్రం ఖచ్చితంగా మానకుండా శ్రీదత్త శరణమ్మ అనే మంత్రం చేసుకుంటూ ఉండడము స్వయంగా, అలాగే పెరుగు దానం చేస్తూ ఉండడము అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. గురుగారు మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. హలో హలో, మీ పేరండి? రమాదేవి. రమాదేవి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సికింద్రాబాద్ అమ్మ. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 84, 83 సంవత్సరాలు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలా పూర్తిగా? చెప్పండి. 5/5/10 ఓకే. 1935 ఓకే. సమయం అండి? ఉదయం 4 గంటలండి. ఓకే, ఎక్కడ పుట్టారు మీరు? సికింద్రాబాద్. గురుగారితో మీ గురుగారితో మాట్లాడండి. మీరు ఫోన్లోనే మాట్లాడండి, టీవీ చూడొద్దు. సరే అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. చెప్పండి అమ్మా, ఏమిటి సమస్య? నాకు ఒక చిన్న ఇల్లు ఉందండి.
అది అమ్మ దూరం ఉంటుంది, నా వయసు ఎక్కువ కదా అక్కడ పోలేను, అది అమ్మేసి వేరే కొనుక్కుందామన్నా కుదరడం లేదు. పోనీ అద్దెకి ఇద్దామన్నా రిపేర్ చేయించడానికి 6 నెలలు పెట్టి ప్రయత్నం చేస్తే ఒకరు వస్తే ఒకరు రారు, ఒకరి ఇంటే ఒకరు వినిపించుకోవట్లేదు. ఇట్లాగే ఇచ్చిందండి. నేను నాయకుని అడిగితే చింతామణి గృహస్థ శ్రీమన్ నగర నాయక చెప్పమన్నారు. చేశాను, చాలా సార్లు చేశాను. నేను ఇంటికే ఫోన్ చేసి మాట్లాడాను, అయినా ఎటుకు కట్టడం లేదండి. దీనికి ఏం చేయాలి? నేను ఎంత సమయం చేస్తున్నారమ్మా ప్రతిరోజు? 3-4-5 నెలలు అయింది నాన్నగారికి చెప్పి. నేను అవును, రోజు ఎంత సమయం వెచ్చిస్తున్నారు జపానికి? 1 గంట చేస్తానండి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అమ్మా, శని మహాదశ 2013లో ప్రారంభమైంది. ఈ శనిదశ ప్రారంభమైనప్పటి నుంచి గృహ సంబంధమైన విషయంలోనూ మానసిక ప్రశాంతి విషయంలోనూ కూడా బలం తక్కువగానే ఉంది. ఈ గృహ సంబంధమైన విషయంలో అనుకో తక్కువగా ఉన్నందువలన, బలం తక్కువగా ఉన్నందువలన ఇంటి విషయంలో మీరు పడే ఆదుద్ద ఎక్కువయ్యే అవకాశాలే ఉన్నాయి. కాబట్టి చింతామణి గ్రంథస్థ శ్రీమన్నగర నాయక అనే మంత్రాన్ని చేసుకోవడంతో పాటుగా శనికి కూడా జపం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. గాధిశ్చ కౌశికశ్చైవ పిప్పలాదో మహాముని, ఈ మంత్రం చేసుకోండి. లేదా కనీసం గాధి కౌశిక పిప్పలాద ఈ 3 నామాలని స్మరణ చేస్తూ ఉండండి ప్రతిరోజు. కనీసం 108 సార్లు అయినా ఈ నామాలు శని సంబంధించిన జపం చేసుకుని తర్వాత చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయక కనీసం 4-5 గంటలు మీరు విశ్రాంతిగానే ఉంటారు కాబట్టి 4-5 గంటలు దానికోసం వెచ్చించే ప్రయత్నం చేస్తే చాలా తొందరగా దాని నుంచి మీకు ఏదైతే అనుకూలత కావాలనుకుంటున్నారో అది సిద్ధించే అవకాశం మెరుగవుతుంది. ఇక్కడ 2016 ఏప్రిల్ నుంచి బుధుడి యొక్క సహకారం కొంతవరకు కనిపిస్తోంది జాతకంలో. అయినప్పటికీ పుణ్యబలం లోపం అనేది బుధుడి విషయంలో ఉంది, అంటే అసంతృప్తి అనమాట. ఆ అసంతృప్తి అనేది బుధుడు ఇస్తున్నాడు కాబట్టి బుధుడికి కూడా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీదత్త శరణమ్మ అనే మంత్రం చేసుకోగలిగితే మంచిది. ఈ శ్రీదత్త శరణమ్మ అనేది బుధుడికి సంబంధించిన విషయంలో ఉన్న దోషాన్ని నివారిస్తూ చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయక అనే మంత్రం చేసుకుంటూ ఉండి అలాగే శనికి సంబంధించిన దోష నివారణకు కూడా మీరు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అవకాశం ఉంటే నల్ల నువ్వులతో శివునికి పూజ చేయడము, బెల్లం నివేదన చేయడము, ఆవుకి పెడుతూ ఉండడము కూడా చేయండి. ఓపిగ్గా లేకపోతే ఎవరైనా సహకరించే వాళ్ళు ఉంటే మీరు పూజ చేసి వాళ్ళ చేత పంపించి ఆవు పెట్టించండి, అది కూడా ఇబ్బంది లేదు. ఒకవేళ అది కూడా సాధ్యపడట్లేదు, అలా సహకరించే వ్యక్తులు ఎవరైనా అందుబాటులో లేరు అనే భావన ఉంటే కనీసం భావనతోనైనా ఆ పూజ చేసే ప్రయత్నం చేయండి, నీళ్లతో అయినా అభిషేకం చేయండి, అభ్యంతరం లేదు. ఆ రకంగా శనికి సంబంధించిన దోష నివారణ జరుగుతుంది. చింతామణి గ్రంథస్థ శ్రీమన్నగర నాయక అనే మంత్రం మాత్రం మామూలుగా చేసుకునే స్థాయి కంటే 3 రెట్లు చేయాలి. మామూలుగా మనం ఎవరికైనా జపం చెప్పేటప్పుడు కనీసం 1008 సార్లు చేయండి అంటాం. ఆ మంత్రం 8 సార్లు చేయాలి అంటే కనీసం 3 గంటలైనా పడుతుంది. 3 రెట్లు అంటే కనీసం 9 గంటలు వెచ్చించవలసిన అవసరం కనిపిస్తోంది. కాబట్టి మీరు మంత్రాన్ని ఎంత ఎక్కువసేపు సాధ్యపడితే అంతసేపు మనసులో స్మరణ చేస్తూ ఉండడము ఈ దోష నివారణకు కూడా ప్రయత్నం చేయవలసిన అవసరం అయితే ఉంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇంకా త్వరితంగా సిద్ధించాలి అంటే అది కొంచెం శ్రమ ఎక్కువతో కూడుకున్న పని, దానికి ఎక్కువ సమయాన్ని మీరు వెచ్చించవలసి ఉంటుంది. దోషం ఎక్కువగా ఉంది కాబట్టి, అంటే బలం తక్కువగా ఉండాలని మనం దోషం అనుకుంటాము కాబట్టి మీరు ఆ బలాన్ని పెంచుకోవడానికి ఇంకొంచెం ఎక్కువ ప్రయత్నం చేయాలి. లౌకిక ప్రయత్నాలలో కూడా ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ముందు లౌకిక ప్రయత్నం కంటే ఆధ్యాత్మిక ప్రయత్నం చేసిన తర్వాత లౌకిక ప్రయత్నం చేస్తే అది సులభతరం అవుతుంది పని. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. గురుగారు, మా ప్రేక్షకులు అడిగిన వ్యక్తిగత సమస్యలకు చక్కటి పరిష్కారాలు తెలియజేసినందుకు ధన్యవాదములు. ఇది ఇవాళ వ్యక్తిగతం కార్యక్రమం. నమస్కారం.